ఈఎంఎల్ ద్వారా గెలిచాడు, జనాలను పట్టించుకోవట్లేదు. ఇక్కడ అసలు ఇసుక లేక ఎన్ని పనులు ఆగిపోతున్నాయో. అదేం పోయిందండి, ఉంది బాబు మినిస్టర్గా ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తి ఉంది, తింటున్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు. ఈఎంఎల్ ద్వారా గెలిచాడు, జనాలు ఓటేస్తే గెలవలేదు అతను, అతను జనాల్ని పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు 3 నెలల తాటి 4 నెలలు కూడా వచ్చేసింది. ఎలా ఇటువంటి ఇంటికాడ అసలు ఏమీ లేదు సీను, చచ్చిపోతున్నాం ఇక్కడ, సిగ్గేస్తుంది. ఇక్కడ పనికొస్తే 5 నిమిషాల్లో పనికెళ్ళేవాళ్ళం మేము. 1000 నుంచి వస్తాను నేను, 50 రూపాయలు ఛార్జ్ నాకు. డైలీ వారంలో ఒకరోజు దొరకడం కష్టమైపోతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. 50 రూపాయలు ఛార్జ్ అసలు ఖర్చులకి దేనికి ఉపయోగం ఉండలేదండి. ఏమండి ఈ మేము మాట్లాడే జగన్ వరకు వెళ్తున్నాయా లేదా? మరి ఎందుకన్నాడు నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటున్నాడు అని ఎందుకున్నాం మాకు? అది కాదు, కాదండి, కడుపు మండట్టు ఉంది, సరిగ్గా మాట్లాడతాం కాదు, కడుపు మండట్టు ఉంది. మమ్మల్ని వెళ్తాడు శుభ్రంగా చూస్తాడని ఎందుకున్నారు అందరం కలిసి? జనమే ఓటేశారనుకో, ఎందుకని? ఒక నెల అంటే ఇప్పుడు అది కాదు, ఈ వరదలు రాకముందు వేసుకోదిలితే వరదల్లో మేము పనిచేస్తున్న వాళ్ళం కదా. ఈ 4 రోజులు ఇబ్బంది పడితే మాకు పెద్ద విశేషం కాదు కదా. అసలు ఇంకా ఏది బాగానే చేస్తాడు, ఈ అందరం చచ్చిపోయినాక రాబోయేస్తారని చేస్తాడేమో. ఇవన్నీ ఏమీ లేదండి, జనాలను ఇబ్బంది పెడతాకే చేస్తున్నాడు జగన్. వేరేది ఏమీ లేదు, ఇక అతను ఇష్టమే కదా. అది మరి 5 సంవత్సరాలు ఉంటాడు. 5 రూపాయల భోజనం కూడా తీసేశాడు, ఏదో మధ్యాహ్నం వారికి ఉండి భోజనం చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటా కూడా లేకుండా. అది ఇప్పుడు 50 రూపాయలు క్యాంటీన్లు తీయడం కూడా తప్పే, పేరు మార్చుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు లేబర్ కోసం పెట్టింది అది కేవలం, అలాంటివంటిది సరే ఆ చంద్రబాబు నాయుడు పేరు తీసుకోలేదు, నీ పేరు పెట్టుకో. ప్రజల్లో మెతుకు 5 ఏళ్ళు నోటికెళ్ళి మెతుకులు పెట్టవలసినది పోయి అది తీసేసుకున్నారు. ఈ ఎక్కడో దూరాబారం నుంచి వచ్చి బస్ ఛార్జీలు కట్టుకొని సెంటర్కి వచ్చి అవగౌరించుకున్నప్పుడు అదే కాస్త అయితే కర్ణాకండ ముద్ద దీని మళ్ళీ సాయంత్రం ఇండిపోయేవాళ్ళు. మరంత రోజుకి 500 మంది ఉంటారు ఇక్కడ, 500లో 10 మంది పనికి వెళ్తున్నారు చూసుకోండి. 10 మంది కష్టమైపోతుంది, 1 గంట 10 మంది పనికి వెళ్ళడం కష్టమైపోతుందండి. ఏం చేయమంటారు మరి మీరే? ఏదన్నా వాళ్ళకి ఒత్తిడి తెచ్చి తేవాలి. మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళు కూడా అడగాలి. మీరు పెద్దవాడ చుట్టుపక్కల మొత్తం గారి దగ్గరికి వెళ్ళారా? ఏంటండి మరి అడగలేదా? ఆన్లైన్లో ఇచ్చాము, ఇసుక వెళ్ళి బుక్ చేసుకోండి అంటున్నారు. మరి దీని గవర్నమెంట్ అధికారులు అడిగితే ఆన్లైన్లో మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక వస్తుంది అంటున్నారు, మరి రావట్లేదండి. నిన్న అక్కడ మూట ఎంత అమ్ముతున్నారంటే 280 చెప్పాడు, తాటర్ ఎంత కొంటున్నారంటే తాటర్ వచ్చి 10,000 అన్నాడు. మరి మీరు ఎంత అమ్ముకోవాలి దాన్ని పెట్టి నా అడిగా, నేనే ఊరకు అడిగా ఏంటి పరిస్థితి అని అడిగితే ఈ రేటు చెప్పాడు అమ్మేవాడు. మరి దాన్ని పెట్టి అయితే ఇంక కొనేవాళ్ళు ఎవరో, పని చెప్పేది ఎవరో, 100కి కనీసం 10 మంది కదా, 1,000కి 20 మంది 30 మంది కూడా పనికి వెళ్ళేవాళ్ళు. అంటే అయితే కాదు అంటే ఒక్కచోట కాదు, బెజవాడ ఆల్ రౌండ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా పనులు కరువు అయినాయి. అయితే ఎక్కడో ఉన్నవాళ్ళకు ఉన్నాయి, లేనివాళ్ళు చాలామందికి లేవు పనులు. ఇది ఉన్న వాస్తవం, వచ్చే ఎలక్షన్ అక్కడ ఉంటాడు ఊడిపోతాడు మాకు తెలియదు. చేస్తే 3,000 వస్తాయి నాకు, ఇసుక లేదు, వాళ్ళు ఇసుక వచ్చాక చేపిస్తా అంటున్నారు. ఒక రోజు పని చేసుకుంటే దగ్గర దగ్గర 2 రోజుల్లో 3,000 వస్తాయి. ఇసుక లేదు, ఇసుక రానే బాబు చేపిద్దాం అంటున్నారు. మేస్త్రి ఆ 3,000కి ఇద్దరు కూలీలను తీసుకెళ్తాడు, మొత్తం 10 మంది బతుకుతారు ఆ 3,000తో. ఏది ఆ ఇసుక లేదు, మరి ఇసుక ఎందుకని ఇట్లా జాగ్రత్త చేపిస్తే ఆ బాత్రూమ్ పనికి చిన్న పనికే 3,000-4,000 ఇసుక అవుతుంది. ఒక 20 మూటలు పట్టినాయి అంటే లెక్కండి, మూట వచ్చి 200 తప్పున అలా అదే కార్డు రేట్ అయిపోతుంది 10 మూటలు కొంటే. అందుకని పని ఆపేశారు. లేని వ్యవహారం ఇదంతా, మాట చెప్పుకోవడం వరకే కానీ చేతల్లో జరిగే పనులు ఏమీ లేవు. లేబర్ మాత్రం అన్యాయంగా అసలు మామూలు కాదు కదా కదా, అసలు కూటికే కూట కూడా కరువు అయిపోయి ముఖం వసిపోయి అల్లడిల్లిపోతున్నారు. దీన్ని పెట్టి ఆలోచిస్తే ఇదేమి పరిపాలన, ఇదేమి లోకం అనుకునే మాటే వస్తుంది తప్ప, ఏదో కూలీనాలు జానడి పట్టు కోసం బతుకుతున్నామే, సంపాదన లేకపోయినా కూడా కూటి కూట కోసం బతుకుతున్నారని కూడా లేదు. దీనివల్ల ఉద్యోగస్తులు ఎవరు లాస్ట్ పోవట్లా, ఒక పేదోడే లేబరే వర్కరే ఇబ్బంది పడుతున్నాడు.
ఓన్లీ ఒక వర్కరే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, 10 మందిని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇంకో రాడ్ వెల్డింగ్ మేస్త్రి ఉన్నాడు, 10 మందిని తీసుకెళ్తాడు. బెండ్ మేస్త్రి ఉన్నాడు, 10 మందిని తీసుకెళ్తాడు. ఒక్క పనికి కనీసం 1000 మంది పడతారు. ఒక్క పనికి 1000 మంది పడతాం. ఇప్పుడు 100 మంది పని చేస్తారు. తాపీ పని, టైల్స్, పమ్మరం మొత్తం అలా కుటుంబాలు ఎన్ని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడండి. 10 మంది చేస్తామండి. ఇప్పుడు ఈయన చేతి కింద మేము 10 మందిని చేస్తాం పని. అటువంటిది మరి ఏది? ఇప్పుడు ఒక్కడికి పని లేకపోతే ఈ 10 మంది ఖాళీగా, ఒక్కడికి పని లేకపోతే 10 మంది ఆగిపోతున్నాం. ఈయన రాడ్ వెల్డింగ్ మేస్త్రి, ఆయన ఒక్కడికి పని లేకపోతే ఆయన చేతి కింద 10 మంది ఆగిపోతున్నారు. మరి ఈయన వెళ్ళి పని ఒప్పుకొని మాట్లాడుకుని వస్తేనే కదా లాస్ట్లో రూపాయి మిగిలేదు తగిలేదు ఆయన చూసుకుంటాడు. అది వేరే విషయం. వాళ్ళ ముందు పనులు చేయాలంటే ఇసుక కావాలి. ఈయన మరి ఏం చేస్తాడో మహానుభావుడు, కానీ బాగా చేస్తున్నాడు జనాలకి గుండు.